నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ లైవ్ అప్డేట్స్, పొలిటికల్ పరంగా మనతో అందించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్కారం వరం గారు. సేనాని అస్థిన ప్రయాణం, మొన్నేమో లాండ్ ఆర్డర్ అంశం అనివ్వండి, లేకపోతే ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అవసరమైతే నేను తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్ ఆఫ్ షడన్గా కేంద్ర హోమ్ మంత్రినే పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నాడు డిప్యూటీ సీఎం. ఏం జరుగుతుంది ఇందులో, ఏమన్నా ఇన్సైడ్ ఉందా? ఉండొచ్చు అండి, ఉప ముఖ్యమంత్రి అంతేకాకుండా ఎన్డీఏలో భాగస్వామి కూడా కదా. అవును, చంద్రబాబు కంటే సీనియర్ ఆయన ఎన్డీఏలో. ఆ విధంగా చూస్తే కనుక అంతే కదా, ఎన్డీఏలో చంద్రబాబు కంటే సీనియర్ పవన్ కళ్యాణ్. ఇది ఒక రాజకీయ మెలిక, చిన్న మెలిక. రెండవది, చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో పొత్తు అనే అభిప్రాయానికి వచ్చినప్పుడే బీజేపీని కూడా తీసుకొస్తానని. అంటే ఒక విధంగా బీజేపీతో సంబంధం, అంటే అంతకుముందు చంద్రబాబు 2 సార్లు పెట్టుకొని గెలుచున్నారు, అదొక కథ. ఈ సీజన్లో, సీజన్ 3లో సరే, ఎన్డీఏలో భాగస్వామికి ఎప్పుడన్నా ఉండడం జరిగింది? ఎవరు ఉన్నాడు కదా మొదటిసారి 2014 ఎవరు, చంద్రబాబు. వాజ్పేయి హయాంలో ఉన్నారు కానీ ప్రభుత్వంలో చేరలేదు. స్పీకర్ పదవి బాలయోగి తీసుకున్నారు. అసలు భారత రాజకీయాల్లో మొదటి మలుపు బీజేపీలోకి, బీజేపీ అధికారం చేపట్టగలగడం, అదే నిలబడ్డం అప్పుడే జరిగింది. అంతకుముందు 13 రోజులకు 13 నెలలకు పడిపోయింది వాజ్పేయి ప్రభుత్వం. 13 నెలలకు పడిపోయినప్పుడు కూడా మద్దతు ఉంది చంద్రబాబుది. 13 రోజులకే పడిపోయిన బీజేపీ మళ్ళీ నిలబడడానికి తెలుగుదేశం అంతకుముందు దూరమైన ఎన్టీఆర్ హయాంలో దూరమైన పరిస్థితి మార్చి ఈయన కలిపాడు. సో అదే ఆ సీనియారిటీ చంద్రబాబుకు ఉంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన ముందు నుంచి 2019లో ఓడిపోయిన తర్వాత తొందరలోనే బీజేపీతో కలిశారు. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, సనాతనము, హరిద్వారము, తిరుమల తిరుపతి ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్తున్నారంటే బహుశా, అంటే మన మీడియాలోనేమో చాలా సులభంగా ఏదో హోంమంత్రి అనిత మీద ఫిర్యాదు చేయడం, రాష్ట్రంలో హోంమంత్రి మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తారు కానీ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాకి ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మాట్లాడడం ఊరికే అనుకోవడానికి తప్ప, కాకపోతే ఏమన్నా భిన్నాభిప్రాయాలు సమస్యలు ఉన్నాయనుకుంటే చెప్పొచ్చు, కానీ అనిత మీద ఫిర్యాదు చేయడానికి అయితే వెళ్ళరు. అంతవరకు ఖాయం. అనిత గురించి లేదా వచ్చిన వాటి గురించి, ఇదిగో ఈరోజు మంత్రివర్గం పెట్టాడు చంద్రబాబు. ఏం తక్కువ కాదు కదా, ఈరోజు మంత్రివర్గంలో ఇష్టాగోష్ఠిగాను ఇతరత్ర కూడా ఇట్లాంటి విషయాలు చర్చకు వస్తాయి. కొంచెం స్టెబిలైజ్ కావడానికి, పీస్ పీసిఫై చేయడానికి జరుగుతుంది. నేను అనుకోవటం జాతీయ కోణం, ఇతర రాష్ట్రాలు, తమిళనాడులో కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇప్పటికే సనాతనం దగ్గర నుంచి అన్నాడీఎంకి దగ్గర అనేక అంశాలు నడుస్తున్నాయి. ఈ కోణాలన్నింటిలో ఆయన వెళ్తున్నారని మనం భావించవచ్చు. రెండోది, రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీఏ పని ఎలా ఉంది, రేపు లోక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇలాంటి అనేక అంశాలు, ముఖ్యంగా ఈ కౌన్సిల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, వీటన్నిటిగా వెళ్ళుండొచ్చు. కానీ తప్పకుండా తన అసంతృప్తిని అయితే ఆయన వ్యక్తం చేస్తాడు, అందులో సందేహమేం లేదు. అంటే ఏ రకంగా సార్ అసంతృప్తి అంటే? ఇంక బహిరంగంగానే వెళ్ళిపుచ్చారు కదా, పరిస్థితి అంత సరిగ్గా లేదు. పోలీసు అధికారులు వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసినప్పటికీ వాళ్ళు జాతీయ, నేషనల్, ఆల్ ఇండియా క్యాడర్ అంతే కదా. ఆల్ ఇండియా అధికారుల కింద లెక్క వాళ్ళు. అనేక మందిని అటు పంపించడం, ఇటు రావడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు నిన్న ఒక అధికారి ఉన్నారు, ఆయన డెప్యుటేషన్ మీద వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు, ఆయన మీద చర్య తీసుకునేంత లోపలే అని నేను ఏదో వార్త చూశాను, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. సో ఇలాంటి అంశాలు కూడా దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. రెండు, తన పాత్ర, బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ కొంచెం యాక్టివ్గా లేదు కదా, ఎందుకు లేదు? బీజేపీ యాక్టివ్గా ఉంటే మంచిదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం ఉంది, ఎన్డీఏ అనే కోణంలో చూసినప్పుడు. ఎందుకంటే కూటమి అన్నప్పుడు 3 పార్టీలు ఉండాలి, కానీ ఇది ఎంతసేపటికి తెలుగుదేశం జనసేన వ్యవహారంగా తయారైందన్న అంశం కూడా చర్చించే దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. ఇంకోటేమో, ఇవన్నీ కొట్టి పాడేసే అవకాశం కూడా ఉంది. మీరందరూ మీడియాలో ఏవేవో మాట్లాడారు, నేను అవన్నీ కాదు, రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణం ఇలాంటి వాటి గురించే చర్చించామని కూడా వాళ్ళు చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇది ఫస్ట్ టైం కదా సార్? అంతే కదా, లేదు కదా, వెళ్ళలేదు అనుకుంటా, వెళ్ళలేదు. ఉప ముఖ్యమంత్రి వెళ్ళారు కానీ, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వెళ్ళినట్టు లేరు. అంత సమయం కూడా ఉండదు కదా ఆయనకి. ఇంకా పాత క్యారీ ఫార్వర్డ్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉన్నారు కదా. మొత్తానికి కొంత సమన్వయం పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు.
ఇంకోటి ఏమో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక రూల్ లాగా తను వెళ్ళినప్పుడంతా ఎక్కువసార్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిని తీసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మటుకు ఇద్దరు ఫోటోలు పెట్టి ఇద్దరు అని అంటున్నప్పటికీ కూడా ప్రభుత్వ నాయకత్వం ఎవరిది, ఇవన్నీ కీలక నిర్ణయాలు ఎవరనే అంశంలో కొంచెం ఇంకా ఒక ఇది ఏర్పడలేదు. స్థానిక స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు అవి ఏర్పడలేదు. ఇప్పుడు పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే గొడవలు పెట్టి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? అలాగే కాకినాడలో ఈ అంశాలు కూడా దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. అంటే కొహెషన్, ఒక ఏకీభావం కోసం ఒక కమిటీలు వేయాలి అని మధ్య జనసేన వాళ్ళు బలంగా భావిస్తున్నారు. స్థానికంగా కమిటీలు వేయాలా, వేస్తే వీటికి అక్కడున్న ప్రజాప్రతినిధి దానికి. ఇప్పుడు అనకాపల్లిలో జరిగింది, అది ఎంత సీరియస్ కదా, అవసరం లేని వ్యవహారం కదా. కాబట్టి ఇలాంటివి తప్పకుండా చర్చకు రావచ్చు. వ్యక్తిగత ఫిర్యాదు కాకపోయినా రాజకీయ పక్షాలుగా మూడు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, అలాగే జన బీజేపీ ఎందుకు క్రియాశీలం కాకుండా ఉంది అనే అంశాలు ఇట్లాంటివి చర్చించు. సరే, అలా చర్చించాలి అనుకున్నప్పుడు టీడీపీ పాత్ర కూడా, వాళ్ళ అటెండెన్స్ కూడా ఉండాలి కదా, వీళ్ళిద్దరు చర్చించుకుంటా. లేదు, ఇప్పుడు ముగ్గురు కూటమిలో ఉన్నారన్నప్పుడు కేంద్రంలోనేమో బీజేపీ పెద్ద పార్టీ, పైగా వాళ్ళ పరిధి, వాళ్ళ అవగాహన, ఇవన్నీ ఆలోచన వ్యూహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా తెలుగుదేశాన్ని కూర్చోబెట్టుకుంటే భిన్నాభిప్రాయాలు చెప్పే అవకాశం ఎలా ఉంది? ద్వైపాక్షిక, త్రైపాక్షిక, మూడు రకాలు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు, అందులో మళ్ళీ ఇద్దరిద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఆ మాటకు వస్తే బీజేపీ గురించి ఉన్న అభిప్రాయాలు కూడా ఇక్కడ చంద్రబాబుకి చెప్తుండొచ్చు. కానీ ఒక్కరే వెళ్ళి ముందుగా ప్రకటన లేకుండా, ఎజెండా ముందుగా చెప్పకుండా రాజకీయ స్థాయిలో జరిగిందంటే తప్పకుండా ఇటు జనసేనకు బీజేపీకి మధ్యలో జరుగుతున్నది అనుకోవాలి. ఇంకోటి అండి, చంద్రబాబు గారి పరిధి ఆంధ్రప్రదేశ్కే కదా, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ బౌండ్ బై టీడీపీ అడ్వైస్. టీడీపీ సలహా ప్రకారమే నడవాల్సిన అవసరం ఆయనకేం లేదు, ఇక్కడేమో ఆయనకేం భాగస్వామ్యం ఏం లేదు. అవును, కాబట్టి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో పాత్ర గురించి కూడా బీజేపీ చర్చించవచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంతెందుకు తమిళనాడులో, ఇప్పుడు ఆమె కస్తూరి అనేమే అది ఇది మాట్లాడారు, మీరు కూడా నేను ఎవరో చెప్తున్నట్టున్నాను మీకు. పవన్ కళ్యాణ్ వాళ్ళే ఆమె కొంచెం క్షమాపణ చెప్పే స్థితికి ఆమె మీద కేసు పెట్టారు. కానీ ఆమె పవన్ కళ్యాణ్ మీద కూడా మాట్లాడారు ఇంతకుముందు. తర్వాత నేను వెరిఫై చేస్తే వ్యక్తిగత విషయాల మీద, కుటుంబ విషయాల మీద కూడా ఆమె మాట్లాడారు. ఇలాంటివి అనేక ఆయన తగిలించుకోవాల్సి వస్తుంది రేపు పొద్దున. కేరళలో కూడా ఎన్నికలు వస్తాయి. సో దక్షిణాది కొంతమంది చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం గతంలో చాలాసార్లు అనుకున్నాము, ఫేస్ ఆఫ్ పరివార్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణాది ముఖచిత్రం పవన్ కళ్యాణ్ అనే ఒక పద్ధతిలో వస్తాడు అని వాళ్ళు జనసేన వాళ్ళు, మనం కూడా ఇదివరకు రెండు మూడు సార్లు మనం మాట్లాడాం. వాళ్ళు చిరంజీవితో ప్రయత్నించారు, ఎన్టీఆర్ని తీసుకురావాలని ప్రయత్నించారు, అవి జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తేవాలని ప్రయత్నించారు. ఆ మాటకు వస్తే అమిత్ షానే స్వయంగా ఆహ్వానించారు. సో ఇదివరకు పార్టీలో కలవలేకపోయా కానీ మీతో కలిసి పనిచేస్తానని ఆయన అమిత్ షాకి చెప్తారు ఖచ్చితంగా. సరే, తెలంగాణలో జనసేన ఏమైనా